అది 100కి 100% నిజం స్వామి. మీరు కావాలంటే రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అండ్ టీం ముందుగానే రాజధాని అని చెప్పేసి ఆ చుట్టుపక్కల మొత్తం రాజధాని సరౌండింగ్స్లో భూములు కొన్నామని చెప్పేసి ఈ ప్రాంత కృష్ణా జిల్లా గుంటూరు మొత్తం అందరు గారు ప్రాంతవాసులందరూ కూడా నమ్ముతున్నారు స్వామి. తప్పకుండా చేస్తా స్వామి. ఇప్పుడు రైతులు అనేది ప్రభుత్వం అనేది ఏంటి, ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేది ప్రభుత్వం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసినప్పుడు ఆయన అన్ని అబ్జర్వేషన్ చేసుకున్నారు. ఆయన ఏది ఎలా చేయాలి, స్టేట్ని ఎలా డెవలప్ చేసుకోవాలని ఒక క్లారిటీ అన్నమాట. 9 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల మీద ఆయనకి క్షుణ్ణంగా అవగాహన ఉంది కాబట్టి రైతులకైతే తప్పకుండా న్యాయం చేస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను స్వామి. నిజమనిపిస్తుందండి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అయితే కనుక నిజమనిపిస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు చేసే విధానం బట్టి కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే జగన్ గారు కూడా ఏంటంటే 3 రాజధానులు అంటున్నారు. అది 3 రాజధానులు ఉండటం వల్ల కూడా ప్రజలకు మేలు జరిగింది. నాకు తెలిసేది ఏంటంటే ప్రజలకు మేలు జరిగింది అనుకుంటున్నాం. అదే ఒక చోట ఉండటం వల్ల, అమరావతి వల్ల ఉండటం వల్ల ఏంటంటే కొన్ని వర్గాలకి, ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందంటే అప్పుడు రాజధాని పెట్టినప్పుడు ఇది అనుకూలమైన ప్రదేశం కాదు అన్నారు. అనుకూలం ప్రదేశం కానప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు, అక్కడ పెట్టారు. అది కూడా అన్నీ కూడా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక ఇవన్నీ పెట్టేసి చేస్తున్నారు. ఇప్పుడు తాత్కాలికమైంది అంటున్నారు, మరి అలాంటప్పుడు అక్కడ పెడతాం కూడా అనవసరం కదండి. ఇప్పుడు అలాగే అంతకుముందు కూడా హైదరాబాద్ చేశారు, డెవలప్ చేశారు. హైదరాబాద్ ఒక దాంట్లో అన్ని పెట్టారు, రాజధాని కింద అన్ని దాంట్లో సమకూర్చారు. ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం విడిపోయిందో అక్కడ వదిలేసుకుని వాళ్ళకి అప్పచెప్పి వచ్చారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మన స్టేట్ 13 జిల్లాలు, ఈ 13 జిల్లాలు కూడా బాగుండాలంటే, ప్రజలు కూడా బాగుండాలంటే కనుక నాకు తెలిసి అయితే 3 రాజధానులు కూడా అవసరం. మన దేశంలో కూడా 14 రాష్ట్రాల్లో రాజధానులు, రాజధాని ఒక ప్రాంతం, హైకోర్టు ఒక ప్రాంతంలో ఉన్నాయి. అలాగే ఇప్పుడు జగన్ గారు చేస్తున్నాడు, అది నాకు తెలిసి అయితే మంచి నిర్ణయం అనుకుంటున్నాను, మంచి నిర్ణయమే. ప్రజలందరూ కూడా అన్నీ అంటే ఒక అమరావతిలోనే, ఒక గుంటూరు జిల్లాలోనే బాగుపడడం కాకుండా 13 జిల్లాలు కూడా ఉపయోగపడే పని చేస్తున్నాడు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆదుకుంటుందండి. జగన్ నేను చేస్తాను అన్నాడు ఆయన, జగన్ గారు మరి ఆయన అన్నీ చేస్తున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళకి ఆయనకి ఏదంటే ప్రతి ఒక్కరికి ఏదైతే మాట ఇస్తున్నాడో ఆ మాటను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చేస్తాను. మొన్న కూడా అన్నారు మంత్రి గారు, ఏదో మాట్లాడుతున్నారు, మీ ఇక్కడ అమరావతి రైతులకు మేము న్యాయం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాను, నిలబడతాడు. ఆయన నిలబడే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నమ్ముతామండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కూడా గొడవలు చేపిస్తున్నారంటే నాకు తెలిసి నేను అనుకుంటానంటే వాళ్ళ భూములు వాళ్ళు కొన్నారు కాబట్టి అక్కడ అంటే ఎక్కువ శాతం వాళ్ళే కొనుంటారు ఖచ్చితంగా. దాని నిమిత్తం ఏంటంటే వాళ్ళు అలా చేస్తున్నారని నాకు ఉన్నాం. ఇప్పుడు గుంటూరు జిల్లాలో మాట ఒక 5 లక్షల మంది ఉంటారు, ఒక జిల్లా సంబంధించింది. ఒక జిల్లా బాగుపడతాం కన్నా అన్ని జిల్లాలు ఉన్న 13 జిల్లాలు కూడా, 13 జిల్లాలకి ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటున్నాడు ఆయన, మంచిదే చేస్తాం మంచిదే. కర్నూలు ఉంది, కర్నూలు కోటి పెడతా అన్నాడు. ఇప్పుడు అన్ని ప్రజలకు కూడా ఉపయోగపడే పని కదా ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడికి రావచ్చు అంటే ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఇబ్బందే కదా. మన రాష్ట్రం మొత్తం బాగుపడతాం మంచిదే కదా, రాష్ట్రం మొత్తం ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగిద్దని అనుకుంటున్నాను. అదొకటి. ఇప్పుడు వరదలు వస్తున్నాయి ఇక్కడ అమరావతిలో, ఆ వరదలు వస్తున్నాయి, ఆ వరదల రంగాల్నే అన్ని కొట్టి అంత మునిగిపోతుంది. అలాంటి దానికి రాజధాని అవసరం కదా. ఖచ్చితంగా నివేదిక వచ్చిందంటే ఇప్పుడు జగన్ గారు ఒక నివేదిక వేశారు, కేఎల్ రావు గారు ఎవరు నివేదిక ఇవ్వమని చెప్పారు. ఆ నివేదికలు వచ్చిందని బట్టి చూద్దాం, ఆలోచిద్దాం. అయితే వాస్తవం అయితే కనుక అనుకూలమైనది మాత్రం కాదని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది అయినా కానీ మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాన్ని లెక్క చేయకుండా కట్టేశారు. ఇప్పుడు రాజధాని కావాలి అంటున్నారు. అదే కొంతమంది వాళ్ళకు బాగుపడటం కోసం చేసేయండి అన్నీ అంతేనండి. జగన్ గారు అయితే మంచి చేస్తున్నాడు ఖచ్చితంగా, ఈ 6 నెలలు చాలా చేశాడు, ఇక కూడా చేస్తాడని మేము ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం కూడా. ఎందుకంటే చేస్తున్నాడు కాబట్టి నమ్ముతాం. ఇప్పుడు ఆయన 5 ఏళ్ళలో ఉండి చేసింది ఏముందండి, చేసింది కూడా ఏం లేదు కదా. ఆయన ఏదైనా చేస్తే ఇప్పుడు మాట్లాడచ్చు, నువ్వు 5 సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, గడ్డుపడతాం ఎందుకు. ఇప్పుడు నీకు ఒక మీరు కొన్నారు, మీ ప్రభుత్వం కొన్నదని ఆరోపణలు వస్తున్నాయి, కొన్నాయి కాబట్టి మీకు ఉపయోగపడే దాని గురించి ఆలోచిస్తే అలాగా. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ ఉంది, ఇటు కరీంనగర్ మన కర్నూలు ఇవన్నీ ఉండే, అన్నీ కూడా బాగుపడాలి కదా, అన్ని రాష్ట్రాలు కూడా బాగుండాలి, మన అన్ని జిల్లాలు కూడా బాగుండాలి కదా. అన్ని జిల్లాలు బాగుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి పొందింది. అందరూ కొన్నారులేండి, ఒక్కడే కొనటం కాదులే, కానీ ఎక్కువ భాగం కొని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ యొక్క సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా కొని ఉండొచ్చు. కొన్నారు అంటే కూడా ఉన్నాయిలే, కొన్నారు. బట్ ఇప్పుడు రైతులు ఎందుకు గొడవ చేస్తున్నారంటే, మొన్నటిదాకానేమో రైతులు మా భూములు మాకు ఇవ్వండి, 3 పంటలు పండుతాయి, మేము ఇదయ్యారన్నారు.
ఇవాళ ఆ భూములు ఇచ్చిన తీసుకోపోవటానికి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్లు రబ్బీస్ తోలేసాడు, పెద్ద పెద్ద గోతులు నేను మొన్న వెళ్ళి చూసి వచ్చా. మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన అది ఏం చేసుకోలేరు. ఇప్పుడు ఆ భూమి ఇచ్చాడు అనుకోండి, వెనక్కి ఇచ్చిన వాళ్ళు ఏం చేసుకోలేరు. వాస్తవం ఈడన్నా మంచి పని చేస్తే పోయేది, అది చేయకుండా ఇది చేయకుండా అసలు ఆ భూములు అనవసరంగా పాడైపోయినాయి. ఇప్పుడు 5 ఏళ్ళ బట్టి బీడు పట్టిపోయాడు. ఆదుకుంటాను అంటున్నారు, ఆదుకుంటాం అంటే ఎంతవరకు ఆదుకుంటారు అనేది ఒకటి. వాడు కావాల్సినందు ఇప్పుడు ఆడు 5 కోట్లు 4 కోట్లు పలు అది ఎవడో వివరంగా దాని రేటు సర్టెన్ రేటు. అసలు మొన్నటిదాకా అయితే 5 లక్షలు పలకన పొలాలు అయ్యి, 2 లక్షలు 3 లక్షలు పొలాలు ఎప్పుడైతే రాజధాని వచ్చిందో కోట్లకి వెళ్ళినాయి. ఇవాళ ఇప్పుడు వాళ్ళు ఆ కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది ఎవడో ఇవ్వలేము. అసలు ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. అది అయితే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏమన్నా ఇవ్వగలిగితే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఇస్తానన్న ఇస్తున్నాడు కాబట్టి జనాలకి కొంత నమ్మకం ఉంది. మరి ఆ గవర్నమెంట్లో లాలే కొని ఉంటారు కదా, లేకపోతే అంత రోమర్ కూడా రాదు కదా. గవర్నమెంట్ ఏం చేద్దాం మనం చెప్పలేం కదా. అసలు మొత్తం రైతులు అందరూ ఇచ్చుంటారు కదా, కొనుక్కున్నారు కదా, ఇంకా రైతులకు ఇవ్వాల్సిన పని ఉంది. ఇచ్చింది అయితే ఆదుకోకుండా చేయదుగా. ఇదే ఏం జరిగినా కూడా ఇప్పుడు రైతులకు అనేది కొంచెం న్యాయం చేయాలి. వాళ్ళ భూములు ఇచ్చేసి వాళ్ళు ఇవన్నీ ఏదో బాండ్లు ఇచ్చేసి ఇవన్నీ చేశారు కాబట్టి జగన్ ప్రభుత్వం ఏదన్నా ఆదుకుంటే మంచిదని మన అభిప్రాయం. చేస్తాడనే అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.